వేములవాడ కరోనావైరస్ నేపథ్యంలో వేములవాడ పట్టణంలోని 28వ వార్డులో కౌన్సిలర్ ప్రతాప హిమబిందు ఆత్వర్యంలో స్వయంగా చర్యలు చేపట్టారు. మంగళవారం రోజున జిల్లా బీజేపీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణతో పాటు కౌన్సిలర్ ప్రతాప హిమబిందు ఆత్వర్యంలో వార్డు మొత్తం తిరుగుతూ బ్లీచింగ్ పౌడర్ చల్లించడమే కాకుండా ప్రజలకు నిర్మూలనపై అవగాహన కల్పించారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, అదేవిధంగా ప్రైవేటు పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని, కరోనా మహమ్మారి నిర్మూలనకు అందరూ భాగస్వాములు కావాలని సూచించారు. జాగ్రత్త చర్య చాలా అవసరం. ఈ రోజు వరకు కూడా దానికి మెడిసిన్ కనుగొనబడలేదు. మరి మొన్న జనతా కర్ఫ్యూ చూసిన తర్వాత నిన్న చూస్తే ఒక రకంగా బాధ కలుగుతూ ఉంది. ప్రభుత్వ రంగాలు ఇంక్లూడింగ్ మన జిల్లాల కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మొత్తం మంది అధికారులు వాళ్ళ కాన్సన్ట్రేషను మొత్తం కూడా దీని మీదనే ఉంది. మరి మనం ఒకవేళ స్పందించకుంటే పరిస్థితి ఏదో ఒక రకంగా ఆలోచన చేద్దాం. మనకిచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేయకుండా మరి ఇళ్ళకే పరిమితం అయితే ఆ వైరస్ తాకిడి ఏ రకంగా ఉంటుందో సాధారణంగా మనం అందరం టీవీలు చూస్తూ ఉన్నాం. అది 12-14 గంటల వైరస్ ప్రాణంతో ఉంటుంది, తర్వాత మనం దాన్ని ముట్టుకొని సరిపోతుందని చెప్తా ఉన్నాం. మనం అనేక రకాలుగా ప్రికాషన్స్ ప్రివెంటివ్ తీసుకున్న ప్రజలు మనందరం సహకరించకున్నట్టయితే ఆ మహమ్మారిని అరికట్టడం చాలా సాధ్యం కాదు, చాలా కష్టంతో కూడుకున్నది. మరి చాలా పెద్ద దేశం, 130 కోట్ల జనాభా, చిన్న జనాభా కాదు, చాలా పెద్ద దేశం. ఈ రకంగా మరి ప్రజలకు కూడా చెప్తా ఉన్నాం, అధికారులకు మనందరం కూడా సహకరించాలి. వారు చేసిన ఆలోచన విధానం ఏంటంటే మన కోసం, మన ప్రాణ రక్షణ కోసం. సమాజం మనందరం బాగుంటేనే ప్రభుత్వాలు బాగుంటాయి, మనందరం బాగుంటేనే మన పరిసరాలు బాగుంటేనే అందరం బాగుంటాయి. చాలా నీట్గా ఇళ్ళలోకి వెళ్ళినప్పుడు కూడా దాదాపు ఒక 10-15 సార్లు చేతులు కడుక్కోమని చెప్తా ఉన్నాను. మరి దాంట్లో భాగంగా ఈ 28వ వార్డులో ఈరోజు మనం బ్లీచింగ్ పౌడర్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అంటే పరిసరాలతో పాటు ప్రభుత్వమైన డిపెండ్ కాకుండా మనం కొద్దిగా మనిషికి ఒక చేసినట్టయితే మహమ్మారిని అరిగట్టే పరిస్థితి ఉంటుంది. కనుక రేపు జరిగే కాలంలో మనందరం కూడా ప్రభుత్వానికి, ప్రభుత్వాధికారులకు కూడా సహాయం చేయాలి. దాంట్లో భాగంగా దాదాపు ఉన్న 500 గృహాలకు కూడా కిలో ఈరోజు మనం ప్యాకెట్సే నేను వ్యక్తిగతంగా అవి కూడా పంపిణీ చేయడం చేస్తూ ఉన్నాం. దాన్ని ఇంటి ముందర కానీ లేకుంటే స్టోరేజ్ వాటర్ స్టార్టేజ్ ఉందని మనం స్టోర్ చేసి పెడతా ఉన్నాం. ఆ నీళ్ళలో ఒకవేళ మనం చేలు కడుక్కున్నా ఆ పరిశుభ్రత ఏ రకంగా ఉంటుంది, కిమ్లు అట్లే ఉంటాయని మర్చిపోవద్దు. ఇంట్లో బయటికి వెళ్ళేటప్పుడు, లోపలికి వెళ్ళేటప్పుడు డెటాలో లేకుంటే ఇదో లేకుంటే సబ్బో డెఫినెట్గా 4-5 సార్లు 10 సార్లు చేతులు కడిగితేనే మనం ఈ వైరస్ నివారించగలుగుతాం. కనుక ప్రజలందరూ ప్రభుత్వానికి, అధికారులకు పూర్తిగా సహకరించినట్లుగా మేము కోరుకుంటున్నాం.